chicken paneer curry mai daniki kavalsina padarthalu eto chuddamo chicken paneer curry tayar cheskodan kavalsina padarthalu chicken 1/2 kilo paneer 100 gramulu ullipaya 1 pachimirapakayalu 4 tomato 1 allam mukkalu koddiga vellulli rebbalu 5 uppu taginanta కారం తగినంత పసుపు చిటికెడు మసాలా దినుసులు కొద్దిగా గరం మసాలా 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే స్టార్ట్ చేద్దామా చేద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం నాకు అనిపిస్తుంది కొంచెం వ్యూవర్స్ కూడా అనిపిస్తారు కదా కొంచెం గట్టిగా మాట్లాడదామే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ వేయించుకోవాలా కొంచెం వేడాక పన్నీర్ వేస్తాం ఓకే సో ఈ లోపు ఏం చేశారు చెప్పండి పేస్ట్ ఏదో కొంచెం కలర్ అది ఆనియన్ అల్లం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటోలు టమాటో సెపరేట్ గా చేయాలి ఇవి ఫోర్ కలిపి మిక్స్ చేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్పకాయలు అల్లం వెల్లుల్లి ఓన్లీ అల్లమేనా అల్లం సెపరేట్ వెల్లుల్లి సెపరేట్ ఓహో సెపరేట్ సెపరేట్ మిక్స్ పెట్టి అందులో కలిపేసుకోవాలా లేదండి పీసెస్ తీసుకొని అన్ని కలిపి మిక్స్ పెట్టాలి ఓకే ఫైన్ సో వేడికినట్టు చేస్తారా కర్రీ కోసం కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్ నా కోసం షూర్ ఎందుకంటే నేనే మీ దగ్గరికి ఇలా వచ్చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నారు ఏదో అని ఓకే ఇప్పుడు ఆయిల్ వేడాక సాజీరా ఇంకా గరం మసాలా చెక్క ఓన్లీ 2 ఓకే వేసుకుందాం తర్వాత ఇది పేస్ట్ చేసుకుందాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తారా సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్ ఇది అది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట నేనే ట్రై చేశాను కొంచెం పనీర్ సెల్ఫ్ ఓ ఎలా అంటే మామూలుగా కర్రీ చేస్తాను ఎప్పుడైనా నేను కొంచెం పనీర్ వేస్తే ఎలా ఉంటుంది అనేసి ట్రై చేశారు బాగా సింపుల్ ఇంట్లో సింపుల్ గా అయిపోయింది చెప్పారు మా ఆయన చూసారు బాగుంది బాగా చేసేవే శైలు అన్నారా అవునండి అవును అంట అలాగే అంటారండి శైలు అని అంటారా ఓకే కొంచెం పసుపు అది ఫ్రై అయిపోయింది కొంచెం కలిపేస్తాను మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా అవునండి అందరు నా వాయిస్ చిన్నగా ఉంది చిన్నగా ఉంది అనేసి అంటారు మరి జనరల్గా వాయిస్ చిన్నగా ఉండే వాళ్ళందరికీ పిల్లలు వచ్చారంటే డెఫినెట్గా పెరిగిపోద్ది వాయిస్ అవును ఎందుకంటే ఎంత చిన్న వాయిస్ ఉండే వాళ్ళైనా సరే పెరిగింది అనుకోవాలి ఇప్పుడు పెరిగిందంటే ఇది పెరగడమా మోతాదు అంటే జనరల్గా బయటకు వస్తే కొంచెం చిన్నగా ఇంట్లో అంటే పర్లేదు ఓ ఈ లెక్క మేము ఏం చేసి ఉండాలంటే మీరు వంట చేస్తున్నారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ముందు నుంచో పెట్టి ఉండాలి అమ్మో వద్దు అమ్మో వద్దు అమ్మ ఇది మాత్రం కొంచెం గట్టిగా వచ్చిందండి అమ్మో వద్దు అని వాళ్ళు వస్తే ఏంటంటే ఇది ఎందుకు ఇస్తున్నాం మమ్మీ ఇది ఎందుకు ఇస్తున్నాం మమ్మీ ప్రతి ఒక్కటి అడుగు డౌట్ కదా ఫుల్ నెక్స్ట్ చికెన్ అయ్యా అక్కడికి జంతువుల్లో కూడా చూస్తా అంటే పిల్లి యావు అని ముద్దుగా అరిచే పిల్లి అది పిల్లలు రాగానే అంటే నేను చూసిన రోజులు ఉన్నాయి ఆ పిల్లలు ఏమన్నా కొంచెం అవి అటు ఇటు వెళ్ళిపోతున్నా వాటికి వాటికి కూడా బీపీలు ప్రెస్టేషన్స్ వచ్చేస్తాయి అలాంటిది మనుషులకి ఇంకా ఎక్కువే ఉండి ఉంటాయి అది కూడా స్పెషల్లీ తల్లులకి డౌటే లేదు కారం అండి కారం ఉప్పు కొంచెం టమాటో ప్యూరీ నాకు ఎవరో ఎక్కడో చెప్పినట్టు గుర్తు మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు అది గట్టిగా తలుస్తారని 2 మంత్స్ వెళ్ళానండి టాట్ పెయిన్ వచ్చి మానేశాను 2 మంత్సే వెళ్ళారా స్కూల్కి వెళ్ళారా స్కూల్ చెప్పడానికి వెళ్ళాను గొంతు నొప్పి చెప్పడానికి అంటే టీచర్గా టీచర్గా సరిచూసారా టీచర్గా వెళ్ళి ఆ టీచర్గా 2 నెలలు జాబ్ చేస్తున్నప్పుడు అరిచినందుకు గొంతు నొప్పి వచ్చి స్కూల్ జాబ్ మానేస్తారంట అంటే ఆవిడ అక్కడ ఏ రేంజ్లో అరుచుంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందుకే ఎక్కువగా అరవకూడదు అనేసి ఇంకా మెల్లిగా పెట్టేసుకున్నాను ఆ లెవెల్ అంతే అనేసుకొని అవునా
బాగుంది. ఓకే సో మరి కాసేపు మగ్గాల? ఒక 2 మినిట్స్ అండి. ఓకే తే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దాం. నేను కలుపుతూ ఉంటాను. ఇలా నెక్స్ట్ ఏం వేయాలో తీయండి. మసాలా, గరం మసాలా ఇది. గరం మసాలా. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్. ఇప్పుడు సోయా పన్నీర్ అయితే దీనికి టేస్ట్ ఉంటుందా నార్మల్ పన్నీర్ కంటే? అవునండి, దీనికి ఇది బాగుంటుంది. దీనికి ఇదే బాగుంటుంది. సో కొత్తిమీర వేశారు. ఇంకా నెక్స్ట్ దించాడు అయినా? ఏం చేశారో చెప్పి నాకు ఇచ్చేయండి. చికెన్ పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ పన్నీర్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ పన్నీర్ కర్రీ తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి దెబ్బలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, వేయించిన పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే చికెన్ పన్నీర్ కర్రీ రెడీ.